हाय फ्रेंड्स, ई रोज़ डिस्कस चेसे वीडियो अनेदी प्रती ओक्करि की लाइफ लो प्रती स्टेज लो उपयोगपड़े चाला इंपॉर्टेंट वीडियो फ्रेंड्स। एक्कडैना कानी मीरु स्मार्ट वर्क चेयालंटे इदी चाला चाला इंपॉर्टेंट वीडियो फ्रेंड्स। सो प्रती ओक्करु ई वीडियोनी एंड वर्क अनेदी चूडंडी। इदे मनकु डॉक्युमेंट कि संबंधिंचि। सो डॉक्युमेंट लेकुंडा मन निज जीवितंलो एटुवंटि वर्क्स अनेदी इप्पुडु चेयडं अनेदी अंत ईजी कादु फ्रेंड्स। सो दीनि कोसम चाला मंदि चाला रकालुगा टाइम अनेदी स्पेंड चेस्तू उंटारन्नमाट। చాలా మంది ఊర్లకు వెళ్ళింటారు, సో వాళ్ళతో డాక్యుమెంట్స్ ఉండవు, మరీ జర్నీ చేసి ఇంటికి వచ్చి అవి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి, సో ఇవన్నీ చాలా హెడ్ఏక్ అనేది ఉంటుందన్నమాట. అలానే చాలా మంది ఇంటర్నెట్ షాపులకు వెళ్ళి పీడిఎఫ్స్ అనేది స్కాన్ చేస్తుంటారు, అంటే డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేస్తూ ఉంటారనమాట. అవి పెన్ డ్రైవ్లోకి వేసుకోవడము, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిని ప్రింట్ తీసుకోవడము, సో ఈ విధంగా ఇంటర్నెట్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇటువంటివి ఏవి అవసరం లేకుండా కేవలం మన మొబైల్లోనే మనకు నచ్చినట్టుగా డాక్యుమెంట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట, క్లియర్ క్లారిటీగా. అంటే చాలా మంది అనుకుంటుంటారు ఇంటర్నెట్ షాప్లోనే మనం స్కాన్ చేసుకోవాలా, లేదంటే ఖచ్చితంగా పెద్ద ప్రింటర్స్ అలా స్కానర్స్లోనే మనం స్కాన్ చేసుకోవాలా, అలా ఏం లేదు ఫ్రెండ్స్. మన మొబైల్తోనే ది బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ లేదా పీడిఎఫ్ క్వాలిటీతో మనము డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి క్యామ్ స్కానర్ అనేది తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికంటే ది బెటర్ యాప్ అనేది నేను ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేస్తున్నాను. దీంట్లో చాలా బెటర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట క్యామ్ స్కానర్ కంటే. సో క్యామ్ స్కానర్ మనకు వాటర్ మార్క్ అనేది, అలానే ప్రో వర్షన్ తీసుకోండి అని చెప్పేసి స్ట్రక్ అవ్వడం అనేది, సో దాంట్లో ఎక్కువ మెమరీ కూడా యూజ్ అనేది చేసుకుంటుంది. సో ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆప్షన్ ఏమంటే బ్యాకప్. సో మీరు ఒకవేళ ఈ యాప్ పోయినా లేదా మొబైల్ పోయినా, సో మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ డాక్యుమెంట్స్ ని యాక్సెస్ చేసే విధంగా దీంట్లో ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ప్లే స్టోర్ లో క్లియర్ స్కానర్ అని సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది. మనకు 14 MB మాత్రమే ఉంటుంది, 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అనేది అయిపోయాయి, మనకు 4.7 రేటింగ్ కూడా చూడొచ్చు, మనకు 296,000 మంది దీనికి రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 4.7 అంటే, సో ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్ ఎంత బెటర్ యాప్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది ఇన్స్టాల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే కొన్ని పర్మిషన్స్ అనేది అడగడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవడానికి మీ యొక్క ఫైల్ యాక్సెస్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన వెంటనే ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఈ యాప్ ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంతకు ముందు ఈ యాప్ లో ఉండేటివి నేను ఇన్స్టాల్ చేసిన వెంటనే, అంటే బ్యాకప్ ఫైల్ అనేది నా ఫోన్ లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇది దానికి సంబంధించి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. లేకుంటే మనకు ఇది ఇంత ఖాళీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం ఏదైనా స్కాన్ క్లారిటీగా చెయ్యాలి అనుకుంటే ఇక్కడ కెమెరా సింబల్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు కెమెరా యాక్సెస్ చేస్తాము పిక్చర్ ని క్యాప్చర్ చేయడానికి అనేది అడుగుతుంది. వైల్ యూజింగ్ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ దిస్ టైం యూజ్ చేయొచ్చు, డినే కూడా చేయొచ్చు. డినే చేస్తే మీరు చేయలేరు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం మంచిది. సో ఒక నోట్స్ అనేది పెట్టాను అనమాట. సో దీని మీద ఈ విధంగా ప్లేస్ చేసి మీరు క్యాప్చర్ చేసేటప్పుడు ఒకసారి దాని మీద ఇది ఇట్లా ప్రెస్ చేస్తే రౌండ్ సింబల్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఇది ఇమేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకు 4 రకాల ఆప్షన్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఇది ఒరిజినల్ అనమాట. ఒరిజినల్ అంటే మనము ఏ విధంగా తీస్తే ఆ విధంగా కనిపిస్తుంది, బట్ దీంట్లో క్లారిటీ అనేది మిస్ అవుతుంది, అంటే మనకు కొద్దిగా చూడడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫోటో. సో ఇది ఫోటో లాగా కన్వర్ట్ చేసి మనకు కొద్దిగా క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో పాస్పోర్ట్ సైజెస్ స్కాన్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్. సో ఇది మనకు చూడొచ్చు బుక్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, క్లారిటీ కూడా మాక్సిమం మిస్ అవ్వనేది అవ్వదు. సో నేను కొద్దిగా షేక్ అనేది చేశాను అందుకనే కొద్దిగా క్లారిటీ మిస్ అయింది. సో ఇంతకంటే బెటర్గా చేయొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ ఏమంటే క్లియర్ ఫ్రెండ్స్. క్లియర్ అనే ఆప్షన్ క్లిక్ చేసినారంటే మీకు అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి మీరు చూడొచ్చు మీకు క్లారిటీ అనేది ఎక్కడ కూడా మిస్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే దీంట్లో ఏమైనా కలర్ ఉన్నట్లయితే అవి ఆటోమేటిక్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు క్రాప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది ఐడెంటిఫై చేస్తుంది ఫ్రెండ్స్. బార్డర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు నా సజెషన్ ఏమంటే మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ కలర్ పేపర్ ని పెట్టి మీరు స్కాన్ అనేది చేయకండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది నేను ప్యాడ్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అందుకనే ఏదైనా కానీ అంటే మీడియా వర్క్ చేసేది అంటే ఫోటోషాప్ అయినా కానీ వీడియోస్ అయినా కానీ కలర్ మీద బేస్ చేసుకుని అది ఐడెంటిఫై అనేది చేస్తుంది అనమాట. సో మనకు ఇక్కడ వైట్ బార్డర్స్ అనేది ఆటోమేటిక్ గా అది రికగ్నైజ్ అనేది చేసింది. ఒకవేళ
ఒకవేళ మీకు ఈ విధంగా వచ్చినట్లయితే మీరు సైడ్ కి విధంగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఎడ్జ్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఈ విధంగా పర్ఫెక్ట్ గా సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఒకవేళ ఈ విధంగా మీరు క్లిక్ చేసినా కూడా మీరు ఈ ఆప్షన్ కొడితే అది ఫుల్ గా సెలెక్ట్ అయిపోతుంది సో ఈ ఆప్షన్ కొడితే అది పర్ఫెక్ట్ గా అది సెలెక్ట్ అనేది చేసుకుంటుంది సో ఈ ఆప్షన్ ద్వారా మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ గా ఒకవేళ మీరు ల్యాండ్‌స్కేప్ పెట్టి తీసినా మీ ఓరియంటేషన్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ రెండు రొటేషన్ ఆప్షన్స్ ద్వారా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు రొటేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎడిట్ చేసిన తర్వాత దీంట్లో ఎరేజ్ అనే ఆప్షన్ ని కూడా యూస్ చేసి మీరు ఏదాన్నైనా కూడా అంటే మీరు ఎరేజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్ లో సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సో మీరు హైడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ లో కూడా అంటే నేను కలర్ పెట్టాను కదా ఇంతకు ముందు మరి బ్లాక్ అండ్ వైట్ కావాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ అనిపిస్తే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఒక డాక్యుమెంట్ అంటే సింగిల్ ఫైల్ అనేది రావడం జరుగుతుంది సో దీంట్లోనే మీరు మల్టిపుల్ పేజెస్ యాడ్ చేయాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే అంటే ఇదే డాక్యుమెంట్ లో ఉండి ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ మీద క్లిక్ మరి నాకు ఓపెన్ అనేది అయ్యింది ఫ్రెండ్స్ కెమెరా ఇప్పుడు నేను ఫుల్ పేజ్ అనేది తీయడం జరుగుతుంది సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ గా ఈ విధంగా చూస్తుంది నాకు ఫుల్ పేజ్ కావాలనుకుంటే మొత్తం ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ గా అదే అలైన్ అనేది అయిపోతుంది అన్నమాట సో మనకు ఇది సొట్ట ఉంది కాబట్టి మీరు రొటేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చినట్లయితే మీకు ఫుల్ పేజ్ అనేది ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది సేమ్ ఆప్షన్స్ చూపిస్తే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సేమ్ డాక్యుమెంట్స్ లో రెండు పేజెస్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు మనకు కేవలం సింగిల్ ఫైలే మీరు షేర్ చేయాలి అనుకుంటున్నట్లయితే దీని మీద లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి అంటే డిలీట్ చేసుకోవచ్చు తర్వాత మూవ్ చేసుకోవచ్చు అంటే దీంట్లోనే ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని మీరు ఫోల్డర్స్ లోకి మూవ్ అనేది చేసుకోవచ్చు కాపీ చేయొచ్చు సో మరి కలేజ్ కూడా చేసుకోవచ్చు సో షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనము డైరెక్ట్ గా ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ అనేది టైప్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నరేషన్ టైప్ చేస్తున్నా ఇది మీరు ఇది పిడిఎఫ్ కానీ జేపీజీ లో కానీ రెండు ఫార్మాట్ లో మీరు షేర్ అనేది చేయొచ్చు సో మీకు మంచి క్లారిటీ కావాలంటే పిడిఎఫ్ లో మీరు ప్రింట్ తీసుకోవడానికి పిడిఎఫ్ లోనే షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా మీరు షేర్ చేస్తున్నప్పుడు కూడా పిడిఎఫ్ లో వెళ్ళినట్లయితే దాని యొక్క క్వాలిటీ అనేది కంప్రెస్ కాదనమాట సో ఇక్కడ మీరు ఫైల్ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో దీనికోసమే ఈ యాప్ ని ఎక్కువ మంది యూజ్ అనేది చేయడం జరుగుతుంది ఇది యాక్చువల్ అనమాట మీడియం లో మీకు 154 KB వస్తుంది స్మాల్ లో 119 KB వస్తుంది స్మాలెస్ట్ 95 KB అనేది వస్తుంది సో మీకు క్లారిటీ కూడా అంత తగ్గదు ఫ్రెండ్స్ సో నా సజెషన్ ఏమంటే మీకు ఏదైతే అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఆన్లైన్ లో కానీ వాళ్ళు కొద్దిగా కేబీ అంటే 100 KB లో ఉండే విధంగా చూసుకోండి లేదంటే 150 KB లో ఉండే విధంగా చూసుకోండి అన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మీరు టెలిగ్రామ్ లో షేర్ చేయొచ్చు వాట్సాప్ లో కూడా షేర్ అనేది చేయొచ్చు సో దీని మీద క్లిక్ చేసి మీ వాట్సాప్ అంటే మీరు ఏదైతే యూస్ చేస్తుంటారో దాని ద్వారా మీరు వాట్సాప్ ఓపెన్ చేసి మీరు షేర్ కూడా చేయొచ్చు అనమాట ఈ విధంగా షేర్ చేసి సింగిల్ ఫైల్ అనేది షేర్ అనేది అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా వద్దు అనుకుంటే మరి దీని మీద టిక్ చేస్తే అన్టిక్ అయిపోతుంది మరి మొత్తం ఫైల్ ని మీరు షేర్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టోటల్ ఫైల్ అనేది వాళ్ళకు షేర్ అనేది అవుతుంది సో ఇంతకు ముందు మనకు ఇక్కడ ఫైల్ సైజ్ అనేది తక్కువ చూపించింది ఇప్పుడు మీరు ఎక్కువ చూపించింది సో ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాను కదా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లోనే ఉన్నాయి అంటే ఫోటోస్ ఉన్నాయి వాటినే పిడిఎఫ్ లాగా అంటే లేదా క్లారిటీ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయాలంటే సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే సో ఆల్ ఫోటోస్ సో ఇక్కడ మనకు ఇక్కడ ఏదో ఒకటి ఉంది ఫ్రెండ్స్ సో దీని మీద క్లిక్ చేసి ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇంతకు ముందు ఉండే క్లారిటీకి ఇప్పుడు క్లారిటీకి చాలా తేడా అనేది వచ్చిందనమాట సో డాక్యుమెంట్ లో కన్వర్ట్ చేయొచ్చు ఫోటో లాగా ఒరిజినల్ ఈ విధంగా ఉంది సో క్లియర్ గా మనకి ఇక్కడ క్లారిటీ గా వచ్చింది అనమాట సో మనం కలర్ లో కన్వర్ట్ చేయొచ్చు లేదా బ్లాక్ అండ్ వైట్ లో పెట్టొచ్చు ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ ఫైల్ లోనే అది మ్యాచ్ అనేది అయిపోయింది అంటే చాలా మంది అడిగారు జేఎల్ఎం జాబ్స్ కూడా సో ఒకే ఫైల్ లో మనము అన్ని సర్టిఫికేట్స్ ఏ విధంగా స్కాన్ చేయాలని సో ఈ విధంగా అనమాట సో ఎక్స్ట్రా ఫైల్ యాడ్ చేయాలంటే ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు సో మన మొబైల్ లో ఆల్రెడీ ఉండే వాటిని యాడ్ చేయాలనుకుంటే దీని మీద యాడ్ అనేది చేయొచ్చు అనమాట సో ఇక్కడ పిడిఎఫ్ అని కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేసినట్లయితే పిడిఎఫ్ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అంటే మనకు ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది అనమాట అంటే ఫైల్ సైజ్ సెర్చ్ చేసుకుంటే మనకు అది క్లారిటీ ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు సో ఇది కూడా మెయిన్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇక్కడ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా ఈమెయిల్ ఐడికి సెండ్ చేయొచ్చు లేదా ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేదా మీ మొబైల్ కూడా సేవ్ అనేది చేసుకోవచ్చు సో ఇది కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ యాప్ లో ఇక్కడ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా ప్రింట్ ఈమెయిల్ అలానే సేవ్ స్టోరేజ్
ఇక్కడ సేవ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా ఇమేజ్ ఫార్మాట్ లో మనకు గ్యాలరీలో సేవ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా హాల్ టికెట్ చెక్ చేసుకోవాలన్నా లేదా వెంట వెంటనే మీరు చెక్ చేసుకోవాలంటే మీరు గ్యాలరీ అనేది ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఆ మూమెంట్ లో మీరు సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఇంకా కొత్త డాక్యుమెంట్, సో ఈ డాక్యుమెంట్ అనేది అయిపోయింది, కొత్త డాక్యుమెంట్ చేయాలి అనుకుంటే మరి కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి, కొత్తది కదా నేను వేరే పేజ్ అనేది నేను స్కాన్ చేస్తున్నాను, దాన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో టిక్ మార్క్ కొట్టిన వెంటనే ఇట్లా ఓకే చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకు ఇంతకుముందు డాక్యుమెంట్ నంబర్ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్ అనమాట. సో ఈ విధంగా మనము సెపరేట్ డాక్యుమెంట్ ని కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మరి బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్ గా అంటే ఇక్కడ మీరు టైమింగ్ తో సహా చూడొచ్చు ఫ్రెండ్స్, 8:40 తీసాను, 8:48. ఇప్పుడు ఈ మూడు పేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి తప్పుగా వచ్చాయి అనుకుంటే మీరు రీఆర్డర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీని మీద రాంగ్ ప్లేస్ చేసేసి దీన్ని ఫస్ట్ లో పెట్టచ్చు, సో దీని మీద రాంగ్ ప్లేస్ చేసేసి దీన్ని లాస్ట్ లో పెట్టచ్చు. సో మనకు నచ్చిన విధంగా రీఆర్డర్ కూడా చేసుకోవచ్చు, ఇది కూడా చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అయినా స్కాన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసినట్లయితే షేర్ చేయొచ్చు, మెయిల్ కి సెండ్ చేయొచ్చు, మీరు స్టోర్ చేసుకోవచ్చు, మీరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు మీకు గుర్తుండే విధంగా మీరు రీనేమ్ చేసుకొని పెట్టుకుంటే కొద్దిగా బెటర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు నరేష్ అని ఇక్కడ వచ్చింది అనమాట, రీనేమ్ చేశాం కాబట్టి. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ అంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఒకవేళ స్టోరేజ్ ఎక్కువైపోయింది ఇది మాకు అవసరం లేదు అంటే. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా దాంట్లో ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నరేష్ అని కొడితేనే నాది నేమ్ అనేది చూపించడం జరిగింది. సో ఆ విధంగా సెర్చ్ చేయొచ్చు, ఇది బ్యాకప్ ఆప్షన్ అనమాట. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోగా సింక్రనైజ్ అనేది అవుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు గూగుల్ డ్రైవ్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి చూపించడం జరుగుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు బ్యాకప్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కూడా ఎక్కడి నుంచి అయినా కూడా మీరు యూస్ చేసుకునే విధంగా ఉంటుంది, అంటే మీరు గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకునే ఆప్షన్ అనమాట ఇది. సో ఆటోమేటిక్ గా మీరు గూగుల్ డ్రైవ్ నుంచి బ్యాకప్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకునే తర్వాత. సో ఇది చాలా చాలా బెటర్ ఆప్షన్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఈ త్రీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సైడ్ కి బాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో బల్క్ లో మీరు వీటిని డిలీట్ చేయాలంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది, లేదా మూవ్ చేయాలన్నా యూజ్ అవుతుంది, లేదా మర్జ్ చేయాలన్నా అంటే మూడు డాక్యుమెంట్స్ ఒకే పేజెస్ లాగా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెండు డాక్యుమెంట్స్ ని మర్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడొచ్చు ఇది మర్జ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఈ పేజ్ ఉండలేదు కదా, సో ఇప్పుడు మర్జ్ అనేది అయిపోయింది అనమాట ఆ పేజ్ లోకి. సో ఈ విధంగా ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎడిట్ దానికి సంబంధించి, అంటే మీరు డాక్యుమెంట్ ని ఇండివిజువల్ గా షేర్ చేయాలన్నా యూజ్ అవుతుంది అనమాట. మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంతకు ముందు చూపించిన ఆప్షన్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ యాప్ అనేది. సో మరి వ్యూ యాజ్ గ్రిడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది మనకు ఈజీ వ్యూ కోసం అనమాట. సో నెక్స్ట్ వ్యూ యాజ్ లిస్ట్ అంటే మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది. సో నెక్స్ట్ సార్ట్ బై, ఈ ఆప్షన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో మీరు కొత్తగా క్రియేట్ చేసింది అంటే డేట్ క్రియేటెడ్ అసెండింగ్ డిసెండింగ్, సో ఇక్కడ అసెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు 2020లో తీసిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి క్రియేటింగ్ అంటే ఈ రోజే క్రియేట్ చేసిండేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ సార్ట్ లో పోతే మీరు డేట్ మాడిఫైడ్ అంటే ఏ రోజు మాడిఫై చేశారో దాన్ని బట్టి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ సార్ట్ లోకి వెళ్ళి నెక్స్ట్ డేట్ డిసెండింగ్ అని చూపిస్తే ఈ రోజు ఇప్పుడే చేశాం కాబట్టి ఇది చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ షార్ట్ లో మనకు నేమ్ వైజ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అంటే ఏ నుంచి ఆ విధంగా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏ ఏప్రిల్ అనేది స్టార్ట్ అయింది కదా అక్కడ నుంచి అనమాట. నెక్స్ట్ సార్ట్ లో పోయి డిసెండింగ్ అని కొడితే మనకు ఎస్ అనేది ఆల్ఫాబెటికల్ లో లాస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫైల్స్ లో. సో అందుకే అది ఆ విధంగా చూపించడం జరుగుతుంది. సో నా సజెషన్ ఏమంటే ఎప్పుడైతే మీరు క్రియేట్ చేసుకుంటారో డేట్ ఆ డేట్ నుంచి పెట్టుకోవడం బెటర్ అనమాట, అది ఈ సార్ట్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అంటే మీరు ఏదైనా ఫైల్ ఉన్నట్లయితే దాన్ని దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకొని మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, దీంట్లో ఫైల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, లేదా బ్లాంక్ పేజ్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేసి ఇప్పుడు జేఎల్ఎం జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటే జేఎల్ఎం అని క్రియేట్ చేసేసి, సో ఇక్కడ మీరు ఈ బ్యాక్ వచ్చినా కూడా మీకు ఇక్కడ ఫోల్డర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నరేష్ అనే దాంట్లో నేను అన్ని జేఎల్ఎం కి సంబంధించి పెట్టాను అనుకుంటున్నట్లయితే ఇది మూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జేఎల్ఎం అని కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మీరు మూవ్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది జేఎల్ఎం లోకి మూవ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు దీని మీద క్లిక్ చేస్తే ఒక డాక్యుమెంట్ ఉంది. సో ఈ విధంగా మీకు బెటర్ గా ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇది దీనికి సంబంధించిన ఆప్షన్. సో న్యూ బ్లాంక్ పేజ్ కూడా మీరు ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ లో వెళ్ళినట్లయితే ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే దీంట్లో చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇమేజ్ క్వాలిటీ కావాలంటే మీరు హై అనేది పెట్టుకోవచ్చు, అంటే ఇంకా ఎక్కువ క్లారిటీ అనేది వస్తుంది. ఆటో సేవ్ గ్యాలరీ అంటే మీకు చాలా మీరు స్కాన్ చేసిన ఫైల్ అన్ని గ్యాలరీ కూడా వస్తాయి
కాబట్టి ఇది డిజేబుల్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా మీ ఫోన్ తీసుకున్నప్పుడు మీ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ అనేది మీరే సెట్ చేయొచ్చు అన్నమాట, ఏ విధంగా కావాలంటే నరేష్ 1 2 3 ఆ విధంగా. సో పేజ్ సైజ్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ పేపర్ 4 యూజ్ చేస్తారు కాబట్టి అది యూజ్ చేయొచ్చు. సో మీ యొక్క పేజ్, మీ యొక్క ప్రింటర్, సో మీ యొక్క వ్యూయింగ్ యాంగిల్ దాన్ని బట్టి ఇక్కడ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓరియంటేషన్ అంటే ల్యాండ్స్కేపా లేదంటే పోర్ట్రేటా, పోర్ట్రేట్ అంటే మనకు పొడవుగా చూపిస్తుంది ఫ్రెండ్స్, మనకు ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా కొద్దిగా పొడవుగా చూపిస్తుంది అనమాట. వాటర్ ఓరియంటేషన్ సెలెక్ట్ చేసుకునేది బెటర్, ఎందుకంటే మనము ఏ విధంగా అయితే తీస్తామో ఆ విధంగా అరేంజ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఇమేజ్ స్కేల్ అనేది ఫిట్ విడ్త్ అండ్ హైట్ ఈ విధంగా ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఫిల్ ఎంటైర్ పేజ్ ఫిట్ విడ్త్ అండ్ వెయిట్ అనేది, సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డిఫాల్ట్ ఈమెయిల్ మీరు ఏ దానికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో అది సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓసీఆర్ లాంగ్వేజ్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు తెలుగు అనే ఆప్షన్ అనేది లేదన్నమాట. సో నెక్స్ట్ సింక్ టు క్లౌడ్ అనేది ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం కదా, గూగుల్ మెయిల్ కి మీరు సింక్ అనేది చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో డ్రాప్ బాక్స్ అని చాలా ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఏది ఓకే అనిపిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓసీఆర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను కదా ఫ్రెండ్స్, దానికోసం ఇంతకు ముందు స్కాన్ చేసింది ఫైల్ అనేది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నా కింద నోట్ అని అలానే ఓసీఆర్ అని రెండు ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నోట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు దీనికి సంబంధించి నోట్స్ అంటే జేఎల్ఎం జాబ్స్ అని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే నోట్స్ లో ఏం రాసుకున్నాం అనేది జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే జేఎల్ఎం జాబ్స్ కి సంబంధించి అనేది కనిపిస్తుంది. దీన్ని కాపీ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఓసీఆర్ ఇది చాలా చాలా బెటర్ ఆప్షన్ ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే సో దీంట్లో ఉండే మన అక్షరాలని అంటే ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో పదాలు అవన్నీ రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో దీని మీద రాంగ్ ప్రెస్ చేసేసి మీరు ఈ విధంగా డ్రాగ్ చేసేసి మీరు దీన్ని షేర్ కూడా లేదా కాపీ కూడా చేసుకోవచ్చు. అంటే సో కాపీ ఆప్షన్ ఉంది, పేస్ట్ ఆప్షన్ ఉంది, షేర్ చేసుకోవచ్చు, సెలెక్ట్ ఆల్ ఉంది. సో ఈ విధంగా కిందకి ఇంకా క్లిక్ చేసినట్లయితే దీన్ని ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అంటే గూగుల్ ట్రాన్స్లేట్ ఉన్నట్లయితే ఇక్కడ చూడొచ్చు తెలుగులోకి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అనేది అయిపోయింది. సో ఇది ఎవరికైతే ఇంగ్లీష్ లో అలానే హిందీలో మోడల్ పేపర్స్ లేదా ప్రీవియస్ పేపర్స్ ఉన్న వాళ్ళకు ఈ ఆప్షన్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, సో దీన్ని కాపీ చేసుకొని మీరు వాట్సాప్ లో కూడా షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఎడిట్ చేసుకొని. సో ఈ విధంగా ఈ ఆప్షన్ అనేది యూస్ఫుల్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు పెన్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే దీని మీద మీరు ఇక్కడ క్లిక్ చేసి కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాయింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది కూడా అంటే మీరు ఏదైనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే దాన్ని చేసుకోవచ్చు అనమాట, మరి వద్దు అనుకుంటే ఎరేజర్తో ఎరేజ్ కూడా చేయొచ్చు, లేదా మనకు అండు రీడూ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే మీరు స్కాన్ ఇమేజ్ దీనికి యాడ్ చేయొచ్చు, లేదా దీంట్లో మీ సిగ్నేచర్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మీ యొక్క సిగ్నేచర్ ని స్కాన్ చేసుకోవచ్చు, అలానే ఇమేజెస్ ని అలానే టెక్స్ట్ ని కూడా దీని మీదకి మీరు పెట్టచ్చు అనమాట. సో ఈ విధంగా ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, దీంట్లో ప్రతి ఒక్క ఆప్షన్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీరు పేజ్ టైటిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఇక్కడ నుంచి మీరు ఏదైనా పేజ్ టైటిల్ కావాలనుకుంటే అంటే మీరు రీనేమ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్. సో ఈ విధంగా పెట్టేసి అంటే పర్టికులర్ పేజ్ కి ఒకే డాక్యుమెంట్ పర్టికులర్ పేజ్ కి మీరు పేజ్ టైటిల్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ కి సంబంధించి. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు అర్థమయ్యాయనుకుంటున్నాను. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ అలానే మోటివేషన్ అనేది వస్తుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ విషయం తెలియక ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.